మీకు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారితో ఎంతో అనుబంధం ఉంది. మీరు ఒక బాధాకరమైన మీ జీవితంలో ఒక పెద్ద సంఘటనను ఎదుర్కొన్నప్పుడు ఆవిడ మీకు ఎంతో ఓదార్పుగా నిలిచారు. ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది, అయినా ఎందుకు తండ్రి అయిన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, ఇంతవరకు ఢిల్లీ వెళ్ళలేదు, కూతుర్ని చూడలేదు, ఏం జరుగుతుంది? ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు తెలుసా? మీ అనాలిసిస్ ఏంటి? అట్లా ఇన్ఫర్మేషన్ అది ఎందుకంటే సహజంగా అందరికి తెలిసిన కేటీఆర్ అన్న వెళ్తున్నారు, కలుస్తున్నారు ఇష్యూ. మొన్న కూడా TV9లో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారు, ఏంటి అంటే కవిత గారి అరెస్ట్ వెనక ఉన్నది ఏంటి అన్నప్పుడు, ఆ కేసు ఏంటి, దాని కథ ఏంది, అది ఎందుకు పెట్టారు, ఏంది బిఎల్ సంతోష్ మెల్లి అరెస్ట్, అనేక విషయాలు కేసీఆర్ గారు మాట్లాడారు, అందరికీ తెలిసే. ఈరోజు ఢిల్లీ సీఎం అయిన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ గురించి ఢిల్లీలో వెళ్ళి ఒక యంగ్స్టర్ కావచ్చు, ఒక ఇంకోరిని అడగండి, అది అక్రమ కేసు అని చెప్పరా? రాహుల్ గాంధీ గారిని అడగండి, కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం వెనుక మీ అభిప్రాయం ఏంటి అని అడగండి, ఏమని చెప్తారో చూడండి. అది ఒక అక్రమ కేసు, అది కేసే కాదని మాట్లాడిన సందర్భం కూడా చూసాం మనం మీడియా సాక్షిగా. అది అక్రమ కేసు అయినప్పుడు మరి అదే కేసు విషయంలో అరెస్ట్ అయిన కవిత గారిది కూడా అక్రమమే కదండి. కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళయి కేసులు కొట్టుకుపోయినాయి, లేదు అప్రూవల్ గా మారిన వాళ్ళందరూ ఫండింగ్ చేస్తున్నారు, ఇవన్నీ అంటే మనం చూడొచ్చు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి, ఎవరి మీద, ఏ సందర్భంలో, ఎప్పుడు ఎలా కేసులు పెడుతున్నాయి, ఎప్పుడు ఎలా మాయమవుతున్నాయి. సోషల్ మీడియాలో బయట మాట్లాడుకుంటున్నారన్నారండి వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పేసి మనం అంటే చూస్తున్నాం, ఎప్పుడు ఇట్లా వస్తుంది అంటే వాళ్ళు ఏదో కేసు పెట్టడానికి చూస్తారు. వాళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నప్పుడు, లేకుంటే మద్దతు ఇచ్చినప్పుడు, లేదో ఫండింగ్ ఇచ్చినప్పుడు అది మాయమైపోతుంది అని కూడా మాట్లాడుకుంటున్నారు. నేను మాట్లాడడం కాదు, ఇక్కడ ఉండి కవిత గారి కేసు విషయంలో విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా నేషనల్లో ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. కాబట్టి మనం కేసీఆర్ గారు వెళ్ళడం అంటే కేసీఆర్ గారు అందులో అసలు కవిత గారి పాత్రే లేదంటారా? అసలు అది కేసే కాదంటున్నారు, కేసే కాదు అది కే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది కేజ్రీవాల్ వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి చేసిన ఒక కుట్రాన్ని మాట్లాడుతున్నారు. అంటే అది కుట్రాన్ని మనం అంత ఈజీగా ఎలా కొట్టిపడేస్తాం? సిబిఐ ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేను ఒక విషయం, ఆరోపణలు చేశారు, కేసు అనేది విచారిస్తున్నారు, ఆరోపణ మాత్రమే కాదు కదండి, ఆరోపించిన తర్వాత దానికి సంబంధించిన అన్ని దొరికిన తర్వాత, శిక్ష పడ్డ తర్వాత ఇది నిజం, అలా దానికంటూ చట్టంగా ఒక ప్రాసెస్ ఉంటది కదా, చేస్తున్నారు. నిజాలు బయటకు వస్తే ఢిల్లీ సాక్షిగా ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, అది కేసు కక్షపూరిత చర్యగానే పెట్టింది, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మాట్లాడుతున్నారు. చూద్దాం, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే ఇటు ఇంత ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా, ఆయన కూడా ఇలాంటి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆ జైల్లో ఉండొచ్చిన ఆయనే సీఎం అయ్యారు. రేపు కవిత లాంటి వాళ్ళు ఎవరా అని బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటివి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమన్నా అలాంటి హోప్స్ తో ఉన్నారా కవితకి ఇంకా అద్భుతమైన భవిష్యత్ ఉంటది జైలుకి వెళ్ళొచ్చాక అనేది? ఇప్పుడు ఇక్కడికి వెళ్ళొచ్చాక అక్కడికి వెళ్ళొచ్చాక అని కాదండి, ఖచ్చితంగా భవిష్యత్ అంటే కొట్లాడే వాళ్ళకు, ప్రశ్నించే వాళ్ళకు, రాజకీయాల్లో ఆ పోరాట తత్వం ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా భవిష్యత్ ఉంటది. ఆ తత్వం అనేది ఉంది, కేటీఆర్ అన్నకు ఉంది, హరీష్ అన్నకు ఉంది, బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఉంది, తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి పోరాటం చేసే ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటది.